అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో వైద్య చికిత్స చేసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబానికి సంకల్ప ఫౌండేషన్ అండగా నిలిచింది. మెదక్ జిల్లా రామేంపేట 3వ వార్డు పరిధిలో నివాసం ఉంటున్న రేణుకానే వివాహిత అనారోగ్యం బారిన పడి హైదరాబాద్లో ఆసుపత్రిలో చికిత్స కోసం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయం స్థానిక టిఆర్ఎస్ నాయకులు హసనుద్దీన్ ద్వారా తెలుసుకున్న స్థానిక సీఏ నాగార్జునగౌడ్ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నేను ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఐ నాగార్జునగౌడ్ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి తమ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. సంకల్ప ఫౌండేషన్ సకాలంలో స్పందించి ఆర్థిక సహాయం చేసినందుకు స్థానిక టిఆర్ఎస్ నాయకులు హసనుద్దీన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రామన్పేట మున్సిపల్ పరిధిలో 3వ వార్డులో రేణుకా అనే అమ్మాయి గత 8వ నెలగా గర్భవతిగా ఉన్నది. పౌష్టికారం లేనందున కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ఆమె యొక్క గర్భం పూర్తిగా వృద్ధి చెందకపోవడం జరిగింది. స్కానింగ్ రిపోర్ట్లో అవన్నీ చెక్ చేసే వరకు సరిగా లేదు, ఖచ్చితంగా తీసేయాలని డాక్టర్లు తుదినని చెప్పడంతో వాళ్ళు ఆర్థికంగా మరీ లేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి సంకల్ప ఫౌండేషన్ వాళ్ళను మేము కలవడం జరిగింది. ఆ సంకల్ప ఫౌండేషన్ వారు మేము చెప్పిన తదనంతరం వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా సంకల్ప ఫౌండేషన్ నుంచి మేము గర్భవతికి ఖచ్చితంగా ఏమైనా ఖర్చులుండి చేపించి మరి సంకల్ప ఫౌండేషన్ చైర్మన్ సిఏ గారి ఆధ్వర్యంలో 12,000 రూపాయలు ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి చేయడం జరిగింది. ఇక ముందు కూడా సంకల్ప ఫౌండేషన్ నుంచి వాళ్ళు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మా సంకల్ప ఫౌండేషన్ వాళ్ళకి మెంబర్లకి మరియు సిఏ గారికి మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతాం.